ఆస్తులన్నీ ఆ డబ్బంతా కూడా ప్రజలకు పంచిపెట్టి ప్రజలకు సేవ చేయడానికి ఎవడు రాడు. ఇది ఒక వ్యాపారం. ఈ దేశంలో అన్నిటికన్నా ఫ్లరిషింగ్ బిజినెస్ ఏంటంటే పవర్ బిజినెస్. పవర్ అంటే ఎలక్ట్రిసిటీ పవర్ కాదు, అధికారం అనేటువంటి వ్యాపారం. పెట్టుబడి పెడుతున్నారు, లాభాలు తీసుకుంటున్నారు. ప్రజలకి తెలుసు అది. ఏమో నాకు ఈవేళ ఎలక్షన్ పెడితే లేదు, నెక్స్ట్ మంత్ నోటీస్ గిటీస్ అన్నీ అయ్యి నెక్స్ట్ మంత్ పెట్టారనుకోండి ఎలక్షన్, డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకి మెజారిటీ స్థానాల్లో గెలుస్తుంది. అది ఈవేళ ఉన్న గ్రౌండ్ రియాలిటీ, తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలుసు. అయితే నేను కొంచెం చాలా కాలం నుంచి ఎలక్షన్లో చూస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడిని తక్కువ అంచనా వేయడానికి లేదు. చంద్రబాబు నాయుడు ఉన్న ఎలక్షన్ మేనేజ్మెంట్ స్కిల్స్ జగన్మోహన్ రెడ్డికి లేవు. మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర పని అతని క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఈజ్ నాట్ ఎ మ్యాచ్ టు చంద్రబాబు నాయుడు. ఇది గ్రౌండ్ ఎలక్షన్ స్కిల్స్కి. తర్వాత తెలుగుదేశం పార్టీ ఉన్నంత బలంగా గ్రౌండ్ లెవెల్లో దాని పోటీగా ఏ పార్టీ లేదు. పూర్వం దాంట్లో 50% కాంగ్రెస్ ఉండేవాళ్ళం, 50 ఉండేవాళ్ళం. ఈవేళ ఆ స్థాయిలో కూడా ఏ పార్టీ లేదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు పార్టీ దగ్గర ఉన్నంత డబ్బు ఏ పార్టీ దగ్గర లేదన్నది ఒక జనరల్, దాన్ని ఏమి ఆధారాలు చెప్పలేం కానీ జనరల్ టాక్ ఉంది. 5,000 ఇస్తారట, 10,000 ఇస్తారటని. ఇవన్నీ కూడా ఆయన కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తే టఫ్ ఫైట్ అవుతుంది, కానీ ఈవేళ అయితే వన్ సైడెడ్ అది. పబ్లిక్లో జగన్కి అనుకూలంగా ఉంది. అయితే దాన్ని మొన్న 14 ఎలక్షన్ చూసాం కదా, కౌంటింగ్ రోజులు కూడా తెలుగుదేశం గెలుస్తుందని అప్పుడు అనుకోలే. తెలుగుదేశం పెద్ద పెద్ద లీడర్స్ నాకు ఫోన్ చేశారు, ఏంటి మీ వైపు ఏంటి మా వైపు ఏంటి ఇక్కడ ఏమి రావట్టున్నారు అక్కడేం రావట్టున్నారని. తీరా చూస్తే అది ఓపెన్ అయ్యాక తెలిసింది, ఓహో మోడీకి ఎంత వే ఉందా. పవన్ కళ్యాణ్ తిరగడం వల్ల ఇక్కడ ఈ జిల్లాల్లో పెద్ద పెద్ద మెజార్టీలు వచ్చేసాయి అనుకున్నాం. అప్పుడు పంచాయతీ ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో ఒక్కసారి తెలంగాణలో రిజల్ట్ ఎలా వచ్చాయి చూడండి. తెలంగాణలో కాంగ్రెస్, కేసీఆర్ అక్కడ దరిదాపుల్లో లేడు, అక్కడెక్కడ ఒకసారిగా ఎలక్షన్లు జరిగాయి. నెక్స్ట్ అదే ఎలక్షన్ కేసీఆర్ ఫుల్ స్వీప్, కాంగ్రెస్ అక్కడ దరిదాపుల్లో లేదు. మీకు మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీకి వస్తాయి. అసెంబ్లీ పార్లమెంట్కి వచ్చేటప్పటికి పార్టీ వేవ్ మీద ఉంటుంది. ఆ వేవ్ ఈవేళ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కనబడుతుంది. అయితే వేవ్ను మార్చగలిగినటువంటి కెపాసిటీ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, గతంలో చేసి చూపించాడు ఆయన. 96లో మనందరికీ కూడా లక్ష్మీభారతే అనుకున్నాం, ఎన్టీ రామారావు చచ్చిపోతూ చెప్పినవన్నీ కూడా రికార్డులే చూపించారండి. లక్ష్మీభారత్కి కుమ్మేశారు జనం. మన రాజమండ్రిలో అయితే ఆవిడ వచ్చినప్పుడు కరెంటు పోయింది, కరెంటు తీసేశాడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆవిడ అలా వస్తుంటే ఆ స్టేడియం దగ్గర నుంచి లాంతర్లు పట్టుకుని బ్యాటరీ లైట్లు వేసుకుని జనం అలా, నేను ఎప్పుడు చూడలే. ఎలక్షన్ వచ్చినట్టుకి ఏమీ లేదు. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎంటైర్ ఎన్టీ రామారావు ఫ్యామిలీని తన వైపు పెట్టుకున్నాడు. నా భర్తను చంపేశారు అన్న లక్ష్మీభారత్ కన్నా మా నాన్నని చంపేసింది రెండో భార్య అన్న క్యాంపెయిన్, కౌంటర్ క్యాంపెయిన్లో జనం ఇది నమ్మేలాగా నమ్మారు అన్న సంగతి మనకి కౌంటింగ్ తీసిన తర్వాత తెలిసింది, అప్పుడు దాకా తెలియలే. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఎలక్షనీరింగ్లో ఎక్స్పర్ట్. పవన్ కళ్యాణ్ ఇంకా అతను ఎన్ని పార్టీ ఎన్ని పోటీ చేస్తాడో చెప్పలేదు, మేనిఫెస్టో అంటే చెప్పలేదు. 175 అంటే మరి కమ్యూనిస్టులు 175 ఇంక చేస్తే కమ్యూనిస్టులు జెండాలట్టు తిరుగుతారా? మీరు అదే ఆయన 175 అనగానే మీరు 175 ఇంత ముందు ఇలాగే నేను అడిగే వరకు మీరు ఎవడో పట్టించుకోలేదు. చిరంజీవి 294 స్థానాలకి కూడా పోటీ చేస్తున్నామని ప్రకటించాడు. అంటే ఎవరన్నా క్వశ్చన్ చేశారా 294కి నేనే పోటీ అన్నాడు? చేయడానికి లేదండి, కొన్ని రిజర్వ్డ్ సీట్లు ఉంటాయి అని అవడం అడిగాడా? ఎవడో అడగలేదు. ఇది అలాంటిదే, 175 పోటీ చేస్తున్నామంటే సిపిఐకి ఎన్ని ఇస్తారు, సిపిఎంకి ఎన్ని ఇస్తారు, ఇంకెవరన్నా పార్టీలు కలుస్తారా? వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయని. ఏమో అదే, అది వచ్చే వరకు ఆయనకి ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పలేము. ఆయన మేనిఫెస్టో ఎలా ఉంటుంది, ఆయన 2,000 5,000లో వయా మీడియాగా 3,000 ఇద్దామా 1,000 ఇద్దామా అన్న లెక్కలో వెళ్తున్నాడా, లేదా నేను ఒక్క పైసా ఇవ్వను అని చెప్పి ఏదైనా కొత్తదనంతో వెళ్తాడా జనంలోకి? ఇవి ఇవన్నీ కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే మనిషి ఏ ఊర్లో మీటింగ్ పెట్టినా పేమెంట్ లేకుండా జనం వస్తారు. అంత మటుకు అదొకటే పార్టీ. జగన్మోహన్ రెడ్డి అయినా జనం తీసుకురావు. జగన్మోహన్ రెడ్డికి అయితే బస్సు పంపిస్తే బస్సు ఎక్కుతారు, ఏం అడగకుండా ఇప్పుడున్న వేవిలో. చంద్రబాబు నాయుడు అయితే
ఖచ్చితంగా వాళ్ళకి పొలవ ప్యాకెట్లో ఏవో ప్యాకెట్లో ఇచ్చి తీసుకురావాలి, లేకపోతే రారు, ఎందుకంటే రూలింగ్లో ఉన్నాడు కాబట్టి. పవన్ కళ్యాణ్కి ఏమి ఇవ్వక్కల, ఏమి ఇవ్వకపోయినా వచ్చే జనం ఉన్నారు. సో అది ఎలా వాడతాడన్నది చూడాలి. ఇంకా పవన్ కళ్యాణ్ తోటి ఆయన ఇదేంటి అన్నది మీకు తెలియదు నాకు తెలియదు, తెలిసాక కానీ దాని మీద మనం విశ్లేషణ చేయలేం. అంటే కులం అనేది నిజం, అది అందులో అనుమానం లేదు. కులం లేకుండా ఎలక్షన్లు జరుగుతాయని అనుకోకండి, కానీ కులం కారణంగానే ఎలక్షన్ జరగదు. ఎందుకంటే ఏ కులమో 51% లేదు. ఏదైనా ఇంకా వేరే వాళ్ళు అందరూ కోఆపరేట్ చేస్తేనే రావాలి. అవే కులం లేదండి, అంత కులం తప్పండి అని అవడాలంటే ఇందాక నేను కరప్షన్ గురించి చెప్పినట్టు ఏమో అదే, అది వచ్చే వరకు ఆయనకి ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పలేము. ఆయన మేనిఫెస్టో ఎలా ఉంటుంది, ఆయన 2000 5000లో వయా మీడియాగా 3000 ఇద్దాం 1000 ఇద్దాం అన్న లెక్కలో వెళ్తున్నాడా, లేదా నేను ఒక్క పైసా ఇవ్వను అని చెప్పి ఏదైనా కొత్తదనంతో వెళ్తాడా జనంలోకి. ఇవి ఇవన్నీ కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే మనిషి ఏ ఊర్లో మీటింగ్ పెట్టినా పేమెంట్ లేకుండా జనం వస్తారు. అంత మటుకు అదొకటే పార్టీ. జగన్మోహన్ రెడ్డి అయినా జనం తీసుకురావు. జగన్మోహన్ రెడ్డికి అయితే బస్సు పంపిస్తే బస్సు ఎక్కుతారు, ఏం అడగకుండాను ఇప్పుడున్న వేవిలో. చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా వాళ్ళకి పొలవ ప్యాకెట్లో ఏవో ప్యాకెట్లో ఇచ్చి తీసుకురావాలి, లేకపోతే రారు, ఎందుకంటే రూలింగ్లో ఉన్నాడు కాబట్టి. పవన్ కళ్యాణ్కి ఏమి ఇవ్వక్కల, ఏమి ఇవ్వకపోయినా వచ్చే జనం ఉన్నారు. సో అది ఎలా వాడతాడన్నది చూడాలి. ఇంకా పవన్ కళ్యాణ్ తోటి ఆయన ఇదేంటి అన్నది మీకు తెలియదు నాకు తెలియదు.